సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సత్య సందేశం అనేటువంటి మా ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడుటకు ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు నాకు సహాయకుడు, నన్ను సృష్టించిన వాడు ఆయనే కదా. కాబట్టి నేను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉన్నాను. కాబట్టి నా అవసరతలన్నీ నా తండ్రి తీరుస్తున్నాడేటువంటి శ్వాసము మీ హృదయములలో కలిగినప్పుడు ఏది కూడా కొరత ఉండదండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఇంకొక అంశాన్ని బట్టి మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. పశ్చాత్తాపడినటువంటి దొంగ. దేవుని సన్నిధిలో అందరము పాపులమేనండి, అందరము దొంగలమే. ఒక పాపము చేసి దేవుడు ఏడుండలే చూడటం లేదని చెప్పిన దాంకుండేటువంటి వారు ఎంతమందో. మరి ముఖ్యంగా యవన బిడ్డలు లేనిపోయినటువంటి ఆస్తులు పెట్టుకొని లోకానికి దాసులయ్యి నేను చేసేటువంటి పాపపు పనులు, నా అబద్ధాలు, నా వేషధారణ ఎవరు చూడటం లేదులే అని చెప్పి అనుకునేటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రిని మోసం చేసి చదువుకొని పోతుండాము, లేకపోతే ఉద్యోగాలకు పోతుండము, లేకపోతే కాలేజీకి పోతుండామని తల్లిదండ్రిని ఒప్పించి తల్లిదండ్రులు కష్టార్జితాన్ని చేతబట్టుకొని నేను ఫీజులు కట్టాలి, బుక్స్ కావాలి అని చెప్పి లేనిపోయిన అబద్ధాలు చెప్పి తల్లిదండ్రిని మోసం చేసి వాళ్ళ కష్టార్జితాన్ని చేతులు పెట్టుకొని బయటకు వెళ్ళి ఏ మార్గం లేకపోతున్నావో, ఏ పనుల కోసమై పోతున్నావో, దేని నిమిత్తమైతే నువ్వు పరుగులెడుతున్నావో, నీ చేతిలో మొబైల్ పెట్టుకొని లేనిపోయిన దృశ్యాలన్నీ చూస్తూ నీ యొక్క మనసు, నీ తలంపులు ఏ మార్గంలో నడుస్తుందో దేవుడు చూస్తున్నాడనేటువంటి భయము మనకు ఉండాలండి. దేవుని యొక్క కన్ను దృష్టికి ఏది మరుగు కాదు. సమస్తము చూస్తూ ఉన్నాడు దేవుడు. తల్లిదండ్రుల దగ్గర వారి కష్టార్జితాన్ని మీరు తీసుకుని వెళ్ళి, అబద్ధాలు చెప్పి తీసుకుని వెళ్ళి, మీ ఇష్టానుసారముగా ఖర్చులు పెట్టుకొని, మరలా సమయానికి ఇంటికి వచ్చి ఏం చేసావు బాబు, నువ్వు తీసుకెళ్ళిన డబ్బులు, పాపం నువ్వు ఏం చేసావంటే అబద్ధాలు చెప్పేటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తుంటారు, మా అమ్మాయి ఇలాగ మాట్లాడుతుందండి, మా బాబు ఇలాగ మాట్లాడుతుందండి, కష్టమే చేసి పొలం పనులకు పోయి బేల్దారు పనులకు పోయి సంపాదించినటువంటి సంపాదనతో కాలేజీలు మేము ఇవి కట్టాలి అవి కట్టాలని మాకు అబద్ధాలు చెప్పి మోసం చేసి తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతారో సినిమాలు, షికార్లు, త్రాగుడు, జోదము, సిగరెట్లు, సమస్తానికి పాపానికి లోనై మమ్మల్ని మోసం చేస్తున్నారండి, మేము ఏమి చేయాలి మేడం అని చెప్పి ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేటువంటి తల్లిదండ్రుల్ని నాకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తప్పు చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పకూడదు. దేవుడు ఏడుండలే మనం చూడటం లేదులే, మనం ఏం చేసినా ఆయన పట్టించుకోలే, అసలు దేవుడు ఉంటే కదా అనేటువంటి బిడ్డలు చాలామంది ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దాన్ని బట్టి పశ్చాత్తపడినటువంటి ఒక దొంగ. మనం అనుకోవచ్చు, మనం ఏ పాపము చేయటం లేదులే, మనం నీతిమంతులములే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడులే, ఆయన వినటం లేదులే, తల్లిదండ్రులకి లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకుని బయటకు వెళ్ళి ఏమేమి చేసింది వాళ్ళకి ఎలాగో తెలుసు అండి, ఇంట్లో ఉంటారు కదా తల్లిదండ్రులు, ఏ చెప్పినా వినేటువంటి తల్లిదండ్రులను మోసం చేయటము దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకనే ఈరోజు లోక సువార్త 23:39 నేను చదువుతాను, మీరు వినండి. కావాలంటే చూసేటువంటి వారు బైబిల్ ఉంటే, క్రైస్తవులైతే ఈ రెఫరెన్స్ మీరు తీసుకోవచ్చు. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మలను కూడా రక్షింపమని చెప్పెను. అయితే 40 అండి, లోక సువార్త 23:40. రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అనని రెండో దంగ మాట్లాడుతూ ఉన్నాడు. మనమైతే ఇది న్యాయమే, మనకు జరగవలసిందే ఈ శిక్ష, మనము చేసిన వాటి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పితనము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయన్ని వేడుకున్నాడండి. కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ. ఇద్దరు దూషించిన వారే, ఇద్దరు యేసు ప్రభుని చేసి ఆయన్ని ఎగతాళి చేసినటువంటి వారే,
హేళన చేసినటువంటి వారే. అయితే మొట్టమొదట మాట క్షమాపణ సిలువలో ప్రభు పలికినటువంటి మాట ఈ దొంగలు ఇద్దరు వింటూ ఉన్నారు. ఎడం చేతి ప్రక్కున్నటువంటి దొంగ, కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ ఆయన పాపుల్ని గురించి, సిలువ వేసిన వారిని గురించి, నేరస్తుల్ని గురించి వారు పాపం తెలియక చేస్తున్నారని చెప్పానని ప్రభు తండ్రిని అడుగుట వారు విన్నారు. వారికి అర్థమైపోతుంది. అయితే ఇద్దరు దూషించారు కానీ కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ యేసు ప్రభువును తన ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా గాయాలతో, రక్తంతో నిండున్నటువంటి ముఖాన్ని అంతగా హింసిస్తున్నా, అంతగా ప్రభువును బాధ పెడుతున్నా, తిడుతున్నా, కొడుతున్నా, నోరు తెరవలేకుండా ఉన్నటువంటి ఆ శిలువలో వేలాడేటువంటి ఆ ప్రభువుని ఇద్దరు దొంగలు చూస్తున్నారు. కానీ ఎడం చేతి ప్రక్కున్నటువంటి దొంగ అంటున్నాడు, ఏమయ్యా నీవు క్రీస్తువే కదా, నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించలేవా, అంత పేరు ప్రభువు అని చెప్పి పెట్టుకున్నావే, నువ్వు క్రీస్తువు అని పెట్టుకున్నావే, రక్షణ ఇచ్చేదానికే వచ్చానని చెప్పి అన్నావే, ఇన్ని చెప్పకపోతే నిన్ను నువ్వు తప్పించుకో, నువ్వు ముందు శిలువ మీద నుండి దిగు, మమ్మల్ని కూడా దింపు అన్న రీతిగా దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ప్రభువుని దూషించేటువంటి ఆ ప్రజలను, తిడుతున్నటువంటి ప్రజలను, నిందిస్తున్నటువంటి ప్రజలను, ఆయన్ను కొడుతున్న నోరు తెరవకుండా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు నాయనా, క్షమించమనని ప్రభు వారు తండ్రిని వేడుకొనటము కుడి చేతి ఉన్నటువంటి దొంగ నిదానించి ఆత్మీయ నేత్రంతో తను రెండు కళ్ళతో చూస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, ఇదేంది ఈయన, ఈయన దేవుడు దూషిస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా, వేరని గురించి క్షమించను ఆయన అని చెప్పానని అనుకుంటున్నాడే, రాబోయేటువంటి ఇశ్రాయేలు దేవుడు అభిషక్తుడు ఈయనయేమో, సర్వమానాల్ని రక్షించటకు వచ్చినటువంటి ఈ యేసు ప్రభు గొప్పవాడు కదా, రాబోయే రోజులలో ఆయన ఈ భూలోకానికి వచ్చేదానికి ఆయనకు అధికారం ఉంది కదా, ఇంతగా ఘోరమైనటువంటి హింసలు పెడుతున్న వారిని గురించి క్షమాపణ అడేటువంటి ఇంత గొప్ప దేవుణ్ణి, ప్రభువుని నేను ఎన్నడూ చూడలేదే అని చెప్పి తన మనసులో కుడి చేతి ప్రక్కున్నటువంటి ఆ దొంగకి మనసులో ప్రేరేపణ కలిగిందండి. ఎడం చేతి ప్రక్కున్న దొంగ, కుడి చేతి ప్రక్కున్న దొంగ, బరబ్బ అనేటువంటి మహాబందిపోటు దొంగకి స్నేహితులరండి. వీరిద్దరు స్నేహితులే, ముగ్గురు కలిసి భయంకరమైనటువంటి హత్యలు చేసేవారు, దోచుకుండేవారు, నిలువున మనుషులను చంపేటువంటి మహాక్రూరమైనటువంటి వారు. ఎడం చేతి ప్రక్కున్న దొంగ అడుగుతూ ఉంటే కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ యేసు ప్రభు కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడండి. యేసు ప్రభు ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంత జాలి కలిగినటువంటి ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రిని క్షమాపణ అడుగుతున్నాడే, ఇంత గొప్ప రక్షకుని వీళ్ళు ఏమి చేస్తున్నారు. ఎడం చేతి ప్రక్కున్నటువంటి దొంగతంటున్నాడు, రే మనము దొంగలమురా, మనము దోచుకున్నటువంటి వారము, ఎన్నో పాపాలు చేసాము, మనకైతే ఇది తగినటువంటి శిక్ష, అసలు ఈ శిక్ష కూడా చాలదు, ఏ పాపము లేనటువంటి ఈయనని ఎందుకు చేస్తున్నారు ఇలాగా, మనకు తగినటువంటి శిక్ష వేసినా పర్వాలేదు కానీ అయితే ఏ పాపము ఎరిగినటువంటి వాడిని ఎందుకు ఇంతగా భయంకరమైనటువంటి శ్రమలు పెడుతున్నారనేటువంటి మనసులో అతనికి ప్రేరేపణ కలిగింది. ప్రభు వైపు చూస్తూ కళ్ళ మీద నుండి, తలలో నుండి కళ్ళ మీద, కళ్ళ మీద నుండి ముఖం లేక కారుతున్నటువంటి ఆ రక్తధారలను చూస్తూ వాడు దొంగైన మనసు కరిగిందండి. మనసులో పశ్చాత్తాపము మొదలుపెట్టింది. ఎందుకంటే అంత పెద్ద సమూహాన్ని అన్ని శ్రమలు పెడుతున్నా ప్రభు నోరు తెరిచి ఒక మాట అనటం లేదండి. ఈ రోజులలో ఒక మాట అంటే 10 మాటలు వడ్డించేటువంటి వారు ఉన్నారు. చిన్న పిల్లల కానుండి పెద్దవారు వరకు ఒకటంటే లేనిపోని అన్ని మాట్లాడి ఒక వ్యక్తిని నిందించేటువంటి వారుగా, దూషించేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈ రెండవ కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ ఎడం చేతి ప్రక్కున్నటువంటి వాడిని అంటున్నాడు, వాడిని గద్దిస్తున్నాడు, రే తెలివి లేదురా, బుద్ధి లేదురా నీకు, మనకైతే
ఈ శిక్ష తగినదే, కానీ దేవునికి భయపడకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడంటే నీకు భయం లేదా? దేవుడంటే నీకు అంత చులకనా? ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలును నమ్ముకున్నటువంటి దేవుడు, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఇంత శ్రమ పెడుతూ ఉంటే దేవునికి భయపడకుండా నువ్వు నీ ఇష్టానుసారముగా మాట్లాడుతున్నావా? ఇది న్యాయమేనా? మనం చేసినటువంటి పాపాలకి ఈ యొక్క ఈ శిక్ష కూడా చాలదరా? ఏ తప్పితము చేయలేనటువంటి ఆయనను చూసి యేసు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే తన మనస్సు మారు మనసు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఇంత ఘోరమైనటువంటి పాపానికి మేమైతే తగినటువంటి వారికి ఈ శిక్ష కూడా చాలదు. 6 దినాలలో ఏం చేసేవారంటే దొంగలని శీలలు కొట్టి, కాళ్ళల్లో మేకులు కొట్టి, తాళ్ళతో గట్టిగా చుట్టి, కాళ్ళు పెనేసి పెట్టేటువంటి వారు. నీళ్ళిచ్చేవారు కాదు, వాళ్ళకి అన్నం దాహం ఏమీ లేదు, భయంకరమైన ఎండలు. ఆ ఎండలకి, ఆ పెట్టేటువంటి బాధలకి వారు తట్టుకోలేక ఆ కొట్టేటువంటి వారిని, బాధ పెట్టేటువంటి వారిని సిలువు వేస్తారని తిట్టేవాళ్ళు భయంకరంగా. భూత మాటలు మాట్లాడేటువంటి వారు. ప్రభు అయితే ఒక్క మాట మాట్లాడలేదండి. ఆ ఇద్దరు దొంగలు భూత మాటలు మాట్లాడుతుండారని అక్కడున్న జనం ఏం చేశారంటే ఆ సైనికులు పోయి నాలుగులు బయటకు లాగి కత్తిరించేటువంటి వారు. భూత మాట్లాడుతుంటే ఎవరు గమ్ముకుంటారండి? వాళ్ళనే తేలిక తమాషాగా సిలువ వేశారా? ఘోరమైన పాపం చేసినటువంటి వారు, దొంగలు దోచుకునేవారు, హంతకులు గనక వారిని సిలువ వేస్తే ఆ పెట్టేటువంటి బాధలకు మాటలకు తట్టుకోలేక వాళ్ళను బూతులాడుతూ ఉంటే సైనికులు పోయి కత్తిరి తీసుకొని నాలుకలు కత్తిరిచ్చేటువంటి వారు. ఇంక మాట రాదు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కూడా దేవుని బిడ్డలే, దేవుని శ్వాసలే. కొంతమంది అయితే ఒకరో శోధన జరిగితే చాలు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడంటే మాకు ఇన్ని అగసాట్లు పడతాయని చెప్పి దూషించే వారు ఈనాటికి కూడా ఉన్నారండి. నిజంగా దేవుడంటే మేము ఇంత పాపంలో కూరుకొని పోతుంటే మాకు అడ్డుపడచ్చు కదా అనేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. యుద్ధానికి పోవలసినటువంటి దావీదు, మరి ఆయన లేనిపోయిన దృశ్యాన్ని చేసి పాపంలో పడి పతనమే కాకపోతే అడ్డు చెప్పకూడదు అంటారు. లేదండి, అట్ట చెప్పడానికి లేదు దేవుడు. ఆయన నిర్ణయం అది. నీ అహంకారం వల్ల, నీ గర్వం వల్ల, నీకుండేటువంటి హోదాను బట్టి, నీకుండే బలాన్ని బట్టి, నీలాగా మాట్లాడేవాడు ఎవడో ఎవరు లేరని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు అడ్డుపడతాడా? లేదండి. దేవుడు నీతివంతుడు, సత్యవంతుడు. ఏదన్నా కష్టం వస్తే యాడున్నాడు దేవుడు అని దూషిస్తారా? కానీ సైతాన్ని ఎందుకు దూషించరండి మీరు? సైతానా మా కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభు, మాకు రక్షణ ఇచ్చింది యేసు ప్రభు, మాకు తండ్రి అయినా, మా పాపాలు క్షమించిన వాడు యేసు ప్రభు, సైతానా అని చెప్పి మీరు ఎందుకు గద్దించరు? దేవుని ఎందుకు మాట్లాడుతుంటారు మీరు? మీ పాపాల నిమిత్తం ప్రభు తన ప్రాణాన్ని పెట్టిన దాన్ని పెట్ట పాపాలు ఒప్పుకోండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. దేవుడు నీతివంతుడు, సత్యవంతుడు. సత్యమే మాట్లాడాలి, నీతిగా జీవించాలి. నీతి పరుణైనటువంటి ప్రభు బిడ్డలుగా జీవించాలంటే ప్రభు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో అదే మనస్సు కలిగి, ప్రభు మనస్సు కలిగి, ప్రభు దయా కనికరమ కలిగి, జాలి కలిగి మీ జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు, మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడు అయినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ కడువారి దినాలలో ఎంతో మంది సేవకులు ప్రభు నిలబెట్టాడు. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రభు యొక్క శ్రమను బట్టి, ఆయన కష్టాలను బట్టి, ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణను బట్టి మాట్లాడేవాళ్ళు చాలా మంది బోధకులుగా గిట్టడం లేదండి. వారేంది అలాగ చెప్తారు, వీరేంది ఇలాగ చెప్తారు, వారేంది అలాగ చెప్తారు అంటారే కానీ దేవుణ్ణి అంగీకరించిన వారు, లక్షల మందిలో వేల మందిలో సేవ చేసేటువంటి వారు ప్రక్క కాపరడం చూసి మీరు సనుక్కుంటారు ఏంటండి? అసూయ ఎందుకండి మీరు? నిజంగా దేవునిలో మీరు కడగబడినటువంటి వారా? దేవుని యొక్క కనికరం మీలో ఉందా? దేవుడు ప్రేమించినట్టుగా లోకాన్ని ఎంతో దేవుడు ప్రేమించాడు, ఆ సంగతి అందరికీ తెలుసు. మరి ఆ ప్రేమకు తగినటువంటి జీవితం నీలో ఉన్నదా? మరి మీ ప్రక్క సేవకుని గురించి ఎందుకు సనుక్కుంటారు? ఆయనకు అది ఇచ్చాడా, ఈయనకి ఇది ఇచ్చాడా, ఈయనకి దేవుడు చెప్పాడా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట అన్నాడు, నా యొక్క నామములో ఏ అద్భుతాలు చేసి నన్ను చులకనగా చూసిన వాడు ఎవడూ లేడన్నాడు ప్రభువారే సాక్ష్యం చెప్పారు.
నీకు ఇచ్చిన వారాన్ని నువ్వు వాడుకో, నీకు ఇచ్చిన వారాన్ని నువ్వు వాడుకో. ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క దైవ సేవకునికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఇంకా ఆశీర్వదించ ప్రభువా. లోకమంతా నీ సత్య సువార్త నిండాలా, రక్షింపబడాలా. ప్రతి ఒక్కరూ నరకానికి ఎవరు వెళ్ళటం మీకు ఇష్టం లేదు కదా తండ్రి. నీ సేవకుని ఆశీర్వదించని నిజముగా నువ్వు క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి సేవకుడు అయితే, సేవకురాలు అయితే అలాంటి వారిని గురించి నువ్వు ప్రార్థించు. సేవకులకు పేరు పెట్టడానికి ఆయనకి ఆవరం ఇచ్చాడా? నీళ్ళతో బాగవద్దా? నూనెతో బాగవద్దా? అవన్నీ అనవసరమండి. అలాంటి బిడ్డలను గురించి అవన్నీ శిష్యుల ద్వారా ప్రభు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని అద్భుతాలే ఆయన చేసిన అద్భుతాలు నా యందు నమ్మకం ఉంచిన వాడు ఇంకా ఎక్కువగా చేస్తాడని ప్రభువే వాగ్దానం ఇస్తే. ఎందుకంటే సేవకులను దూషిస్తూ ఉంటారు. ఆయనకి ఎట్ట ఇచ్చాడో ఆ వరం అంటారేంటండి? దేవుని యొక్క నిజంగా ఆత్మఫల ఆత్మ వరాలు మీకు తెలియదా? సేవకులకు సేవకులకే దినాలో పట్టవలేదు. జాగ్రత్త సుమా. దేవుడు ప్రతి మాట వింటున్నాడు, ప్రతి కార్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఏ సేవకుడు పని చేసినా, ఏ అద్భుతాలు ప్రభు యొక్క నామములు మీరు జరిగించినా అది ప్రభు చేస్తున్నాడు. ప్రభువుకే మహిమ కలుగునుగా కానీ వందనాలు చెల్లించండి. ప్రేమన దేవుని బిడ్డలారా, కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగను, ఎడవ చేతి ప్రక్కున్నటువంటి దొంగ ఇంకా తిడుతూనే ఉన్నాడు. ఆయన ఎట్టంటే తన ఇష్టానుసారంగా మాట్లాడదు. ఇద్దరు దొంగలే కదా, ఒక హత్య చేయాలంటే ఇద్దరు కలిసి చేశారు కదా. మరి ఒకటికి సమాధానం ఎలాగొచ్చింది? ఒకటికి కక్ష ఎలాగొచ్చింది? సేవకులు ఈ దినాలలో అలాగే ఉంటున్నారు. జాగ్రత్త అండి. రాబోయే ఉగ్రత తప్పించుకోవాలంటే మీరు మారండి. ముందు మీ మాటలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసేటువంటి సేవకులు ఉంటారేమో, దయతో ఇలాగంటున్నాను, నన్ను క్షమించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. కడవరి దినాలలో తోడేళ్ళు గొర్రె చర్మం వేసుకొని వస్తారని కూడా ప్రభు చెప్పారు. ఇది ఏర్పాటు కావాలంటే, మీరు నమ్మాలంటే, దేవుని మహిమపరిచే బిడ్డలుగా మీరు ఉండాలంటే, ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో మోకాళ్ళని సేవకుని నా బిడ్డను గురించి నీవు ప్రార్థించు. దేవుని పిలుపు ఉందో లేదో కూడా ప్రభు మాట్లాడతాడు. ఆ వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా బిడ్డనే ప్రభువు నీకు మాట్లాడితే నువ్వు ఎంతో తక్కువగా ఉండవలసి వస్తుందండి. నీ ముఖం మారిపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆయన శ్రమలను ఆయన పునర్ధానాన్ని గురించి మాట్లాడుటకు ఎవరైతే ధైర్యముగా ఉంటారో, సేవకులంటే ఊరక లేరండి, ఎన్నో శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామానికి పోయేటప్పుడు కర్రలతో కొట్టించుకున్నటువంటి సేవకులు ఉన్నారు. అన్నము నీళ్లు లేకుండా ఉపవాసం ఉండి ఆ గ్రామాన్ని గురించి ఊరి బయట చేరే రెయ్యంబగులు కన్నీటితో ప్రార్థించేటువంటి సేవకులు ఉన్నారు. వారిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సేవ అంటే సామాన్యమైంది కాదండి. మీరు అనుకున్న రీతిగా సేవ కాదది. ప్రభు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎంత నేరమో మోపారో అవన్నీ కూడా నిజమైన సేవకులు అనుభవించాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సాటి సేవకుల గురించి నువ్వు చాటించమని దేవుడు చెప్పలేదే. ఎందుకు చాటిస్తున్నారు? ఎవరికి దేవుడు విశ్వాసులైనటువంటి దైవ సేవకులకు ఏ వరం ఇస్తే ఆ వరము ప్రార్థన పూర్వకంగా వాడుకోండి. మీరు సాధనాలే, మనం సాధనాలమే. క్రియలు జరిపించేవాడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువే ఉన్నాడు, ఆయన జరిపించుకుంటాడండి. ప్రేమ అనే దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఎందుకు దేవుడు నాకు ఈ తలంపులు ఇచ్చాడో నాకు తెలియదు కానీ నేను బాధపడుతున్నా. సేవకులు సేవకులను నిందించుకోవద్దండి. మీ వల్లే కదా నా నామం దూషింపబడేది అని చెప్పి ప్రభు మాట్లాడే ఉన్నాడు. ఒక దైవ సేవకుడు ఒక దైవ సేవకుడు నిందిస్తున్నాడంటే మూర్ఖులైనటువంటి వారు. సాతాను జనాంగం, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా సాతాను జనాంగమే అక్కడ ఉన్నింది. దేవుని నమ్మిన వారు, విశ్వాసం ఉంచినటువంటి వారు కొద్ది మంది మాత్రమే. అందులో శిష్యులు వాడు కూడా వెళ్ళిపోయారండి. స్త్రీలు తప్ప ఎవరు లేరు అక్కడ, ఒక్క శిష్యుడు తప్ప. ఈ దినాలలో నేను ఇవన్నీ నేను వింటూ ఉంటాను. దయచేసి ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సేవకులారా, ఒకరినొకరు మీరు దూషించుకోవద్దు. మీరు చేస్తున్న సేవ నిజమైనదో కాదో, దేవుని పిలుపు ఉందో లేదో నిలబడేటకు నేను తగిన వాడిన తగినదానని నేను చెప్పాను. దేవుని దగ్గర పరీక్షించుకొని ప్రభు పాదముల దగ్గర దుఃఖపడి ఏడ్చి ప్రభువుని అడిగి ఇది మాట్లాడమంటే మాట్లాడండి. నీ ఇష్టానుసారంగా దేవుని వాక్యం పంచడానికి అది నీ ఇష్టం కాదండి. ప్రభావం కలిగినటువంటి వాక్కు దేవునిది, నమ్మకమైంది. భూలోకాన్ని ఆయన తల్ల క్రిందలు చేసేటువంటి ఆ ప్రియ కుమారుని యొక్క యేసు ప్రభు సేవకులు మన పెట్టుకుని ఒకరినొకరిని నిందించుకోమని ప్రభువు చెప్పాడా? ఎక్కడుందండి బైబుల్లో? కష్టమో నష్టమో అనుభవిస్తా, ఎన్ని శ్రమలు వచ్చినా నోరు తెరవకుండా
ప్రభు మీద భారమేసి ఆయన సత్య సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించి గ్రామాలలో కొండల్లో గుహల్లోకి వెళ్ళి ప్రకటించేటువంటి బిడ్డలు ఆ యొక్క దేవుని యొక్క ఏర్పాటే. మీకేమండి ఏసీలు వేసుకొని చెట్టీలలో హాయిగా ఉంటారు, మీ సంతోషం మీ ఆనందం మీ కూడిక ఎలా ఉంటుందో దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, కావలసినటువంటి పాపాలన్నీ ఎక్కువైపోయినాయిరా మన జీవితంలోనూ, మనం చెయ్యినటువంటి పాపము ఏమీ లేదు. ఈ శిక్ష కూడా చాలదురా, ఎందుకురా ఏ పాపము లేనటువంటి వాడిని నువ్వు దూషిస్తుండవని కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ ఎడం చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగను గద్దిస్తున్నాడండి. నీ సేవకులు నువ్వు నీ బిడ్డలు నువ్వు గద్దిస్తే నువ్వు గమ్ముకుంటావా? ఈ సేవకులను నిందించడం లేనిపోయి నేను పెట్టడం ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ. నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను, ప్రభువా నీ సేవకులకే సమాధానం ఈయనైనా. ఒకే తండ్రి బిడ్డలం ప్రభువా, ఈ భేదాలు మాలో ఉండకూడదు. మీ వల్లే నానా దూషింపబడేదంటే ఎవరి వల్ల కాదు, మన వల్లే. ప్రభు అన్నాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకు వచ్చానన్నాడు. పాపముతో జీవితం పతనమైపోయి చచ్చిపోయి నరకానికి పోయేటువంటి సమయాలలో ప్రభువు లేపాడండి. నీ పేరెత్తి నిన్ను పిలిచి లేపి నిలబెట్టాడు. నీ ప్రక్క సేవకుని దూషించమని కాదు, నిందలు వేయటమని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమానంగా సర్వలోకాన్ని పాలించి ప్రేమించినటువంటి తండ్రి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు అందరం ఏకభావము కలిగి ఏక మనసు కలిగి విశ్వాసము కలిగి ప్రభు యొక్క పని చేసినప్పుడు ఆయన సంతోషించి ఆనందించే దేవుడుగా ఉన్నందుకై దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు ఈ దొంగ వాడిని గద్దిస్తున్నాడు, కానీ అయితే ఈయన మారు మనసు కలిగాడు. దేనత్వం ఆయన శ్రమల లెక్కకు రావటం లేదు, ఆయన పెట్టినటువంటి బాధలు ప్రభు గుర్తు చేసుకోవటం లేదు. తెలియదు తండ్రి వీరికి అని అంటున్నాడు. అంత ప్రేమ నీలో ఉందా? ఒకవేళ ఉండొచ్చు, మనుషులం కాబట్టి పాపాలు శాపాలు అవన్నీ ఉండొచ్చు, వారిని గురించి ప్రార్థించు. లేక ఒంటరిగా ఆ బిడ్డను నువ్వు చూసుకొని ఎవరికి తెలియకుండా నువ్వు గద్దించు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ దొంగ అంటున్నాడు మనం ప్రతిఫలం పొందినా పర్వాలేదు, కానీ అయితే ఏ తప్పిదమో లేనటువంటి ఈయనను చూసి యేసు అనిని తన అంతరాత్మలో దుఃఖాన్ని దిగమింగాడు. ఆయన పడుతున్న బాధను ప్రభు బాధను కుడి చేతి ప్రక్కున్నటువంటి చూస్తున్నాడు. ఆయన ఎంతగానో బాధపడుతూ నిజంగా రాబోయే కాలంలో ఈ లోకానికి ప్రభు మరలా తిరిగి వస్తాడు, మరణించి జయశీలుడై వస్తాడు, ఆయన రాజ్యములేకే అని చెప్పి అనుకొని పశ్చాత్తాపము కలిగి మారు మనసు కలిగి ఆయన అంటున్నాడు 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములేనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని ఆయనను వేడుకున్నాడు. ఎంత పాపులమైన క్షమాపణ జీవితం మనలో ఉంటే ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడిగితే ఆయన క్షమించే తండ్రిగా మనకున్నందుకై మనం ఎంతగానో సంతోషించాలండి, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. ఎవరో క్షమించరండి మన పాపాలు. దావీదు మహారాజు అన్నాడు, నా పాపముతోనే నా తల్లి గర్భంలో నేను నిర్మింపబడినాడు అని అన్నాడు. పాపముతోనే నా తల్లి గర్భంలో ఉన్నానయ్య అన్నాడు. అంతలా దావీదు మహారాజు అలాగ ఒప్పుకుంటే మరి క్షణక్షణం పాపం లోకంలో జీవించేటువంటి మన జీవితం నిజంగా దేవునికి యథార్థతగా ఉన్నదా, నమ్మకంగా ఉన్నదా, విశ్వాసంగా ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఒకరికొకరం ప్రార్థన చేసుకోవాలి, తప్పితములను క్షమించమని దేవుని యొక్క సన్నిధిలో అడిగితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. అందుకని కుడి చేతి ప్రక్కున్నంగా ప్రభు యొక్క ముఖము చూసి గడగడగడగడ వణికిపోయాడండి. ఈయన నిజముగా దేవుని కుమారుడు, మరణించి తిరిగి మరలా ఆయన రాజ్యములోకి వస్తాడనని ఆయన నమ్మకముతో హృదయాంతరంగముల ప్రభువును కోరినప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఆ కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ మారు మనసు, ఆయన విశ్వాసము పురుకొల్పుతూ ఆయన యొక్క రక్షణను అంగీకరించినటువంటి దొంగగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేడే నీవు పరదేశులలో ఉంటావన్నాడు. ఈ క్షణమే నీవు నాతో కూడా ఉంటావని నేను వాగ్దానం చేశాడండి. అంత భయంకరమైన దొంగకు అటువంటి ఘోరమైన పాపులము అవునో కాదో మన అంతరాత్మ మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి.
ఎవరైనా సరే పాపము లేకుండా ఎవడి పాప అసలు ఈ లోకమే నాది కాదని ప్రభు అంటే సాతానుడు అంటున్నాడు ఈ లోకం నాదే అని అంటున్నాడు. క్షణక్షణం పాపం ఎదురయ్యేటువంటి మన పతనమైన జీవితాలకి ప్రభువుని గురి పెట్టుకునండి. కుడి చేతి పక్కన ఉన్న దొంగ అడిగినట్టు తండ్రి అని చెప్పి ప్రాధేయపడ్డాడు, ఆశపడ్డాడు, ఆత్రత కలిగాడు. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా అన్నాడు. హృదయాంతరంగంలో నుండి చెందినటువంటి పశ్చాత్తాపం నమ్మగానే ప్రభు ఎరిగిన తండ్రి నేడేనయ్యా ఇప్పుడే ఈ క్షణమే నాతో కూడా నువ్వు పరదేశాలలో ఉంటావని ఆయన వాగ్దానం చేశాడండి ప్రభు వారు. ఎంత గొప్ప సంగతి అండి. అలాగ ప్రభు సన్నిధిలో మనం అడిగి గోజారేటువంటి వారుగా మనం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ పాపము దేవుని దృష్టిలో నుండి వేరు కాదండి. ప్రతి దానిని ప్రభు చూస్తూ ఉంటాడు. పాపములు పడుతుంటే ఆయన ఏం చేస్తాడు అంటారా? తప్పండి, నీ గర్వం వలన నీ అహంభం వలన నువ్వు పాపము లేకపోతుండవు, నీ జీవితాన్ని పతనం చేసుకుంటుండవు. దేవుడు చెప్పాడా? మరి దేవుడు చెప్పలేదని చెప్పి మీరు అనుకున్నప్పుడు మన పాపాలు మనం గుర్తెరిగి దేవుని ఎందుకు క్షమాపణ అడగకూడదు? నీ బిడ్డలు నువ్వు చెడిపోతావని నువ్వు కోరుకుంటావా? నీవు కష్టపడిన పర్వాలేదు, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, పెద్దోళ్ళు కావాలి, ఆస్తి పరులు అంతస్తు పరులు కావాలి నీ కోరిక ఉందే. అయితే పిండముగా లేనప్పుడు ఆయన చేతులతో నిన్ను నిర్మించినటువంటి తండ్రికి ఎంత గొప్ప ఆశ ఉంటుందండి ఆయన సంతోషపరచాలని, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా జీవించాలని ఆయనకి ఎంత ఆశ కలిగి ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆశ నువ్వు నెరవేర్చగలిగితే, ఆయన కోరికను నెరవేర్చగలిగితే, ఆయనకు లోబడితే, వినయము విధేయత కలిగి ఆయన ప్రియమైన బిడ్డగా ఆయన రక్తంలో కడుగుబడినటువంటి శ్వాసగా ఉంటే నీకు ఏ కొరత ఉండదండి. నీలో నిండు ప్రభు ఏమి కోరడు, నీవు కావాలి ఆయనకి. ప్రభు నీ కోసమే వెతుకుతున్నాడు, ప్రభు నిన్నే చూస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదండి. నువ్వు రక్షింపబడాలని తండ్రి ప్రక్కన కుమారులు ఎలాగైతే కూర్చుని ఉంటారో అలాగే ప్రభు అయిన తండ్రి ప్రక్కన నీవు ఉండాలని, నీవు ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉండగా మన పాపాల నిమిత్తం నరకానికి వెళ్ళటం ఆయన ఇష్టం లేకనే పరిశుద్ధమైన రక్తాన్ని కాచి నిన్ను నన్ను కడిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం ఉంచండి. ఈ భయంకరమైన దొంగకు ఆ క్షణంలోనే పర్లోక రాజ్యంలో స్థలం ఇచ్చాడండి. అబ్రహాము రొమ్మ దగ్గరికి పోయేదానికి స్థలం ఇచ్చాడండి. నీకు నాకుందా? దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో నుండి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈనాటికైనా క్షమాపణ కోరి నీ కొరకు దేవుని రాకడంగా రాలేదా రాలేదా చాలామంది అడుగుతుంటారు. నీకు మారు మనసు లేదు, నువ్వు మారు మనసు పొంది దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు నిర్ణయించుకుని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని యొక్క రెండో రాకడ వస్తుందండి. నీకోసమే లేట్ చేస్తున్నాడు ప్రభువారు. ఎవరు నరకానికి పోవటం ఇష్టం లేదు కనుక అనేక మంది సేవకులు ఆయన పేరెత్తి పెట్టి నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప మారు మనసు కలిగి ప్రభు బిడ్డలుగా జీవించాలని అలాగే నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుని మహిమ కొరకు నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు తయారుగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? ఈ క్షణమే అన్నాడు దొంగతో. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, నువ్వు నిజముగా ఎవరికీ చెప్పబడలేదు, నీ అంతటా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా ప్రభువా, నన్ను రక్షించుటకు నీ రక్తం కాచావు నానా, ఇదిగో నా ప్రతి పాపమును ఈ క్షణము నుండి నేను తీసివేస్తున్నాను తండ్రి, నీ బిడ్డనయ్యా, నన్ను క్షమించని చెప్పి నువ్వు పశ్చాత్తాపడిగినప్పుడు దేవుడు నన్ను చారదీసి పర్లోక రాజ్యంలో స్థలం ఇచ్చుటకు దేవుడు అలాంటి కృపను వినినటువంటి వారికి, చూసేటువంటి వారికి ప్రతి ఒక్కరే దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. సదాకాలం దేవుడు మీతో ఉండి నడిపించునుగాక. దేవుని చిత్తమైతే మరి ఒకసారి కలుసుకున్నట్టుగా సహాయం ఆ సమయాన్ని నాకు ఇస్తాడని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చిన్నమాట ప్రార్థన. ప్రభువా, వినిన ప్రతి బిడ్డను నాయన కుడి చేతి ప్రక్కన్న భయంకరమైన దొంగకు తండ్రి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు పరలోక రాజ్యములో నాయన మీరు స్థలం ఇచ్చారు. ఈ క్షణమే అన్నారు. ఈ క్షణములో ఎవరైతే నీ పాద సన్నిధిలో తండ్రి చూసేవారు, వినేవారు, వారి పాపములు ఒప్పుకుంటారో ప్రభు, అలాంటి బిడ్డలను క్షమించు నాయన. నీ బిడ్డలకు నీ సొత్తుగా చేసుకోమని, వారి ఎడల అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మారు మనసు పశ్చాత్తాపనిచ్చి ప్రభు నీ పాదముల దగ్గర వారు అడుగుతూ ఉండగా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.